మనం మొన్నటి నుంచి మరుగుదొడ్డి గురించి మాట్లాడుకుంటున్నాం కదా రాజేష్. మరుగుదొడ్డి అంటే ఏంటిది? మరి బాత్రూంలా అందరూ బాత్రూమ్ వెళ్తున్నా అంటున్నారు కదా మీరు, అవునా? మరి ఆ బాత్రూము మనకు మరుగుదొడ్డి లేకుంటే మంచిదా చెడ్డదా? గుడ్. మరి మరుగుదొడ్డి మనకు ఉండాలి కదా, బాత్రూమ్ ఉండాలి కదా. లేకుంటే ఏమవుతుంది? మనము చెంబులు పట్టుకొని బయటకు వెళ్ళాల్సి వస్తుంది, అవునా? చెంబులు పట్టుకొని బయటకు వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి. వర్షం పడ్డా బాధనే, ఎండగొట్టినా బాధనే, ఏమైనా పాములు పురుగులు ఇటువంటి వచ్చిన బాధ. బయటకు వెళ్ళిన తర్వాత చెట్లలు ఉంటాయా ఉండయా? అదే మనకు మరుగుదొడ్డి ఇంట్లోనే ఉంటే ఎంచక్క ఇంట్లోనే వెళ్ళచ్చు, బయటకు వెళ్ళాము, అవునా? కాబట్టి మనకు మరుగుదొడ్డి ఉంటే లాభం, అవునా? మంచిది. ఇంకా మనకు మరుగుదొడ్డి ఉండడం వల్ల మనకు నష్టం లేదు, లాభం, అవునా? దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎట్లా ఉంచుకోవాలి? మన ఇల్లు ఎలా ఉంచుకుంటామో మన బాత్రూమ్ కూడా అట్లనే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడు కడగమనాలి అమ్మను, ఎప్పుడు తెల్లగా మెరుస్తూ ఉండాలి, కడగమనాలి. మళ్ళీ మీరు బాత్రూమ్కి వచ్చినాక శుభ్రంగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి, అవునా? సరే, బాత్రూమ్ పోయినాక చేతి కడుక్కుంటారా? మళ్ళా మీకు మీరే కడుక్కునుడు అలవాటు చేసుకోవాలి. బాత్రూమ్ అమ్మ గడుగుడు, తాత గడుగుడు, నాన్న గడుగుడు కాకుండా మీరే అలవాటు చేసుకోవాలి, సరేనా?